हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट टिप्स एंड व्लॉग्स। फ्रेंड्स, नेनु चूपिंचबोये रेसिपी कार्तिक मासम स्पेशल कंदाबच्चल करी अंडी। सो दानितो पाटुगा असलु ई कार्तिक मासंलो कंदाबच्चल्नि एंदुकु तिनाली अंटारु, अलाने ब्राह्मिन्स चेत वंडिन वंटनि ఒకసారైనా నెలలో తినాలి అంటారు కదా, సో అది ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు కనుక ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోలోకి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం విషయానికి వస్తే కందాబచ్చల్ని మనం తినాలి అంటారు కదా ఈ నెలలో, అది ఎందుకనేది చూసేద్దాం ఫ్రెండ్స్. నేను ఈ విషయాలన్నీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక పెద్ద ఆయన బ్రాహ్మిన్స్ అన్నమాట, ఆయన్ని తెలుసుకుని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో మనకి ఈ కందలో అనేక పోషక విలువలు ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఈ చలికాలం స్టార్టింగ్లో ఈ కంద బచ్చలు తినడం వలన మనకి ఈ చలికాలంలో ఎదురయ్యే దుష్ప్రభావాలు వాటిని ఎదుర్కోవడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా ఈ కందని బచ్చలతో కలిపి వండడం వలన అంటే మనకి బచ్చల్లో పొటాషియం అలాగే ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ వీటిని కలిపి వండడం వలన మనకి కందలో ఉండే దురద పెట్టడం లాంటి అవాయిడ్ అవుతుంది అనమాట, అవాయిడ్ చేయొచ్చు అనమాట గుణాన్ని. సో అందుకని అలా వండమంటారు. ప్లస్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది. అంతేకాకుండా మనకి ఈ కంద ఇంకొకటి ఏంటంటే ఈ కందని చిన్న కందని మనం నాటామో అంటే దానికి చుట్టూత అలా అలా ఒక వనంలో పెరిగిపోతాయి అనమాట మొక్కలు విని. సో అదంతా చిన్న వనంలా వచ్చేస్తుందండి, మొక్కలు అలా పెరిగిపోతూ ఉంటాయి పాకుతూ. సో అలాగా మనకి మన వంశం కూడా ఆ రకంగా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆ దేవునికి ఇష్టమైన ఈ మాసంలో దీన్ని ప్రతీకగా తీసుకుంటామండి. అలాగే మనం ఉపవాసాలు అయ్యి చేస్తూ ఉంటాం కదా, సో మనకి ఇది కొంచెం తీసుకున్నా సరే శక్తిని ఎక్కువగా ఇచ్చే గుణం ఉంటుందన్నమాట ఈ కందలో. సో దీని గురించి మనకి ఇలా ఈ కందబచ్చల్ని ఈ నెలలో తీసుకోవాలి అని చెప్తారు. దాంతోపాటుగా మనం బ్రాహ్మణు చేత బ్రాహ్మణ్స్ వండిన వంటని కనీసం ఒకసారైనా నెలలో తినాలి అని అంటారు కదా. అది ఎందుకంటే ఆ బ్రాహ్మణ్స్ ఏంటంటే చెగ్గ మడి అది కట్టుకుని నీట్గా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మనకి వంట అది తయారు చేయడం జరుగుతుందండి. సో అలా ఆ దేవిని అంటే అన్నపూర్ణమ్మని తలుచుకుని మనం వండిన వంటని తినడం ద్వారా మనకి మంచి కలుగుతుంది అన్న ఉద్దేశంతో అలా చెప్తారు ఫ్రెండ్స్. మనమైనా సరే ఇంట్లో చేసుకునేటప్పుడు శుచిగా మంచిగా తయారు చేసుకుని ఆ తయారైన తర్వాత అగ్నిదేవుడికి కొంచెం సమర్పించి ఆ తర్వాత భగవంతుడికి నివేదించి మనం తీసుకోవడం మంచిదనమాట. సో అందుకనేసి ఈ రకంగా మనం ఈ కందబచ్చల్ని వండుతారు ఈ నెలలో అని చెప్పి చెప్పారనమాట నాకు వాళ్ళు. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. నేను ఈ కంద దొరద పెట్టకుండా ఉండడం కోసం అంటే యాక్చువల్గా ఇది కొంచెం రెడ్గా ఉంది కదా, ఈ రెడ్గా ఉంటే కొంచెం దొరద పెడుతుంది, అందుకనేసి ఉప్పు పసుపు అలాగే కొంచెం మజ్జిగతో శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత వీటిని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసం పచ్చిసెనగపప్పు అలాగే మినపప్పు తీసుకున్నాను, అలాగే చిక్కగా చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాను, అలాగే ఆవ పెట్టడం కోసం ఆవాలు నానబెట్టుకుని ఉంచుకున్నాను, అలాగే ఇంగువ. మనం ఈ కర్రీలోకి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కారం వేస్తే సరిపోతుందండి, అంటే మనకు కారానికి తగ్గట్టుగా ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చిని తీసుకుంటే కర్రీ బాగుంటుందన్నమాట, కారం యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపరేషన్ కోసం ఆయిల్ తీసుకున్నాం, అది హీట్ అయిన తర్వాత పచ్చిసెనగపప్పు అలాగే చాయ్ గుళ్ళు తీసుకున్నాను, లేదు మినపకైనా సరే పర్వాలేదు. తర్వాత కరివేపాకు కూడా తీసుకున్నాను, వీటిని ఫ్రై అవనిద్ది. ఫ్రై అయిన తర్వాత తురిమిన అల్లం ముక్కలు వేసుకున్నానండి, ముందాక చెప్పడం మర్చిపోయాను. సో తురిమిన అల్లం, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందాం.
ఇప్పుడు ఇంగువ మనకి ఈ కర్రీలోకి ఇంగువ అలాగే ఆవ పెట్టి వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకును వేసుకుంటున్నాను బచ్చలాకు చిన్నగా ఉంటే డైరెక్ట్ అన్న వేసేయండి కొంచెం పెద్ద ఆకులు కదా అందుకనేసి నేను కొంచెం కట్ చేసుకున్నాను కొంతమంది ఏంటంటే కందితో పాటుగా ఈ ఆకును కూడా ఉడకబెట్టేసి అప్పుడు పోపులో వేస్తుంటారు మనకి ఏంటంటే ఇది బాగా ఉడికిపోయి అంటే అందులో కలిసిపోతుంది బాగా మేగల్లాగా అయిపోతుంది ఇది ఆకురే కదా త్వరగానే మగ్గిపోతుందని చెప్పి నేను ఇలా వేసాను అది మగ్గేలోపు నేను ఆవాలు నానబెట్టి ఉంచుకున్నాను కదా వాటిని నేను ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను ఇది ముక్కలుగా అయినా సరే తీసుకోవచ్చు లేదంటే కొంచెం స్మాష్ చేసుకుని కొంచెం కచ్చపచ్చగా అటు ముక్కలు కాదు ఇలా మెత్తగా కాకుండా కూడా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఫ్రై అయిన ఆకుకూరలోకి ఇవి యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు అలాగే సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా సో చూసుకుని తగ్గించి వేసుకోండి రుచికి సరిపడా అలాగే చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటాను మనం దీంట్లో లాస్ట్లో నిమ్మరసం తీసుకునైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఆవు పెడితే మటుకు చింతపండు రసం అయితేనే బాగుంటుంది నిమ్మరసంలోకి ఆవు పెట్టడం అంత బాగుండదు చింతపండు రసంలోకి అయితే చాలా బాగుంటుంది ఆవు పెడితే సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాం బాగా కలిసేలాగా మనం ఆల్రెడీ చింతపండుని ఏంటంటే కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నాం అది అందుకనేసి అంత పెద్దగా కుక్ అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం అలా ఉంచేసి దించేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కిందకు దించేసి ఇప్పుడు ఆవు కలుపుతున్నాను మనం పొయ్యి మీద ఉండగా ఆవు కలపొద్దండి ఆ వేడికి మనకి చిరిచేది వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం కలిసి ఇలా బాగా కలుపుకుందాం మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.